మెదక్ జిల్లా రామేంపేట మున్సిపల్ పట్టణంలో కంటివెలుగు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, కౌన్సిలర్ యాదగిరిలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కేంద్రాన్ని కంటి సమస్యలు ఉన్నవారు వినియోగించుకోవాలని, వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సొసైటీ చైర్మన్ బాధే చంద్రం, దేమయ్య యాదగిరి, చింతల యాదగిరి, నాయకుడు కొండలరెడ్డి, కృష్ణాగౌడ్, హైమత్ రాజు, నవాద్ మహేష్, కంటివెలుగు క్యాంపు ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రావణి, కంటివెలుగు సూపర్వైజర్ సునంద, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట ఈరోజు 8వ వార్డులో చైర్మన్ గారి వార్డులో ప్రారంభించడం జరిగింది. మరి మానవునికి అన్ని బాధల కన్నా కన్ను విశుద్ధంగా అవసరం కాబట్టి ఈ కన్ను కంటి చూపు లేని ప్రపంచంలో కూడా ఎటువంటి చేయగలడనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2వ విడత కంటి వెలుగును ప్రారంభించి వారందరికీ కూడా కంటి చూపును ప్రసాదించిన ఘనత మన కేసీఆర్ గారికే దక్కింది. 8వ వార్డులో మరి మున్సిపల్ పరిధిలోని చైర్మన్ గారు మరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి కంటి వెలుగు కార్యక్రమం గత దాదాపు 15 రోజుల నుంచి స్థానిక వైద్యాధికారులు మరి ఇతర సిబ్బంది మరి మున్సిపల్ సిబ్బంది చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో ఈ కంటి వెలుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.